ప్రకాశం జిల్లా చీరాల పరిధిలో చీరాల నుంచి కారంచోడు వెళ్లే రహదారిలో స్థానిక లారీ స్టాండ్ వద్ద గల రహదారిపై గుంతలు ఏర్పడి తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని చీరాల విజిలీపేటకు చెందిన యువకులు ఆ గుంతలను తాత్కాలికంగా పూడ్చివేశారు. దీంతో వారు మాట్లాడుతూ రహదారులపై ఉన్న గుంతలను అధికారులు పరిశీలించి ఎప్పటికప్పుడు పూడిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని, అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇక్కడే చీరాల విజిలీపేట తరచు ఈ రోడ్లోనే అటు ఇటు ప్రయాణిస్తూ ఉంటాను. సో ఒక రెండు మూడు రోజుల నుంచి వరుసగా ప్రమాదాలు జరుగుతుంది. కానీ ప్రమాదాలు జరిగినాయి కానీ ఎవరికి ఎటువంటి ఇది కాలేదు. అందుకని ఇక ముందు జరగకూడదని మనంతటా మేమే సంకల్పించుకొని గుంతని పూడ్చినాము. అదిగాక మేము పొడుచడం అంటే ఇది తాత్కాలికంగా పూడ్చేది. ఈరోజు అంటే ఏదో రెండు మూడు రోజులు లేదా ఒక వారం ఉంటుంది. దీని మీద ప్రభుత్వం గట్టి చర్య తీసుకొని ఈ రోడ్డుని బాగా నాణ్యతగా వేసి ఇలా గుంటలు పడి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని మా యూత్ తరఫున కోరుకుంటున్నాను.